చెట్ల వెంబడి తహసీల్దార్ కార్యాలయం సాక్షిగా అపహాస్యం అవుతోంది. ప్రభుత్వ రాయితీ పొందిన వారి వివరాలు కూడా ఇవ్వలేదు అని నిసిగ్గుగా సమాధానం ఇచ్చే పరిస్థితి కనబడుతోంది. అందుకు అనమల వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఇచ్చిన సమాచారం హక్కు చట్టం సమాధానానికి ఉదాహరణ. దీనిపై ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పౌరుడు యొక్క రాజ్యాంగం పైన, ప్రతి ఒక్క చట్టం పైన సమానమైనటువంటి హక్కులు కలిగించేటువంటి విధంగా సమాచార హక్కు చట్టాన్ని పొందుపరిస్తే, ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని వారి యొక్క చుట్ట మాత్రం మార్చుకొని, ఏదైతే గనక కనీసం ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల లిస్టు మాకు ఇవ్వండి అని చెప్పేసి వేపలకు సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ అధికారులు మేము అడుగుతా ఉంటే గనక వారు అదేదో చెప్పకూడనటువంటి విధంగా, అదేదో ప్రైవసీకి సంబంధించి, ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి, థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును మేము ఈ యొక్క ప్రజానీకంగా భారతదేశ పౌరులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి ఉదాహరణ ఏంటంటే గనక మేము ఒక ల్యాండ్ కు సంబంధించి అయ్యారు కబ్జా గురవుతా ఉన్నది, దానికి ఏదైతే గనక ఓనర్స్ ఉన్నదో నికరమైనటువంటి పట్టాదారులను వారి యొక్క సమాచారాన్ని తెలిపి వారికి సమాచారం ఇవ్వండి, వారి యొక్క ఆస్తిని కాపాడాలని చెప్పేసి సామాన్య ప్రజానీకంగా మేము కోరితే గనక ఇది మీకు అనవసరం, ఇది మీరు చెప్పకూడదు, ఇదేదో ఏమంటే గనక ఏదో దాపరికంగా ఉన్నటువంటి వస్తువుగా చేసి పెట్టేటువంటి విధంగా చేస్తా ఉన్నారు. దీనికోసమేనా ఈ యొక్క అధికార యంత్రాంగం ఈ యొక్క విధంగా ఆరాటాలు చేసేందుకని ఈ యొక్క చట్టాన్ని పొందుపరిచింది యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క రాజ్యాంగం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇకనైనా సరే ఏదైతే గనక 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం ఏదైతే సమాచారం అడుగుతా ఉన్నారో పౌరులు, వారికి సరైనటువంటి సమాచారం ఇవ్వలేదో, ఆ లబ్ధిదారులు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పలేదో, అటువంటి అధికారుల పైన తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు కోరుతాం.